ఈనాటి వంచనపై గర్జన కార్యక్రమానికి సభాధ్యక్షుడు సత్యనారాయణ రాజు గారు, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, ఈ సమావేశానికి విచ్చేసిన సోదరి సోదరులందరూ కూడా నమస్కరిస్తూ, మరి వంచన పైన గర్జన అనేది మనము చాలా సందర్భాల్లో చేశాం. మరి ఈరోజు ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అయితే చంద్రబాబు నాయుడు 2014లో అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గులు పిండారీల వ్యవస్థను తీసుకొచ్చి పెట్టాడు, జన్మభూమి కమిటీ అని చెప్పేసి. అదేవిధంగా ఇసుక, మట్టి, మైనింగ్ మొత్తం అన్నింటినీ కూడా దోపిడీ చేస్తూ ఈ రోజు వరకు కూడా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక సొమ్మునంతా కూడా దోపిడీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీని, సిఆర్డీఏ అని, మరి రాష్ట్ర రాజధాని డెవలప్ చేస్తానని ఇంతవరకు కూడా ఒక 4 ఇటుకలు కూడా పెట్టాలనేటువంటి సందర్భం కూడా ఉంది. మరి అయితే మరి చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఏంటంటే, మేము రాజధాని కడతా ఉంటే రాజధానికి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం అది. మేము చెప్తున్నా ఒకటే చెప్తున్నాను, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం అంటే, మీరు రాజధాని కడతా ఉంటే ఎక్కడైనా బ్రిక్స్ తోలే లారీలకు మేము అడ్డవలే, సిమెంట్ తీసుకెళ్లే లారీలకు మేము అడ్డవలేదు, అదేవిధంగా లేబర్ని తీసుకెళ్లే లారీని కూడా మేము ఎక్కడ అడ్డవలే. మరి నువ్వు నీ చాతగానితనాన్ని, నీ అవినీతిని ప్రశ్నిస్తున్నామే కానీ నిజంగా మేము ఏది కూడా రాజధాని కట్టడానికి మేము ఎప్పుడు కూడా సంతోషంగా మేము కోఆపరేట్ చేయగలము. అయితే నువ్వు అద్భుతమైన రాజధాని ప్రపంచంలో మరి ఎక్కడా లేని రాజధాని కడతానని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు పాలించే హక్కు కోల్పోయాడు. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో 175 మరి ఎమ్మెల్యేలు, అదేవిధంగా 25 మంది ఎంపీలను కూడా గెలిపించుకొని మరి మనం ప్రత్యేక హోదాను సాధించుకున్నప్పుడే మనం ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సత్యనారాయణ రాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవుకుంటాను ఫ్రెండ్స్.